కొందరు నాయకులను నాయకులే తయారు చేస్తారు, ఇంకొందరు నాయకులకు ప్రజలు ప్రాణం పోస్తారు. అలా ప్రజల్లోంచి పుట్టిన వ్యక్తికి ఆ ప్రజలే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు. వారి సుఖాల్లో సంతోషం వెతుక్కోవడం, వారి కష్టాలను తనవిగా భావించడం ఒక్క ఆ ప్రజానాయకుడికే తెలుసు. అలా పరోపకారార్థం ఇదం శరీరం అన్న సిద్ధాంతం తప్ప స్వార్థం మచ్చుకైనా లేని నాయకుల్లో ముందు వరసలో ఉండే వ్యక్తి చీకటి శిరసును వేగువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంఫణ జాగృతి దాల్చిన చాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో గదిగొచ్చెను వెల్లువలా, కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగ వచ్చెను సాంబుడిలా. భీకర భూవరమై రణధీరత నింపిన శ్రామికుడు, భగభగ హింసను ధ్వంసము చేయగ అడుగిడెరా అధినాయకుడు. విషనాదుల కర్కష ఘోరలలో అణగారిన సీమలలో, రుధిరాక్షర తీరపు దారులలో మధురాక్షర మంత్రమే ఊపిరిగా. కొందరు నాయకులను నాయకులే తయారు చేస్తారు, ఇంకొందరు నాయకులకు ప్రజలు ప్రాణం పోస్తారు. అలా ప్రజల్లోంచి పుట్టిన వ్యక్తికి ఆ ప్రజలే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు. వారి సుఖాల్లో సంతోషం వెతుక్కోవడం, వారి కష్టాలను తనవిగా భావించడం ఒక్క ఆ ప్రజానాయకుడికే తెలుసు. అలా పరోపకారార్థం ఇదం శరీరం అన్న సిద్ధాంతం తప్ప స్వార్థం మచ్చుకైనా లేని నాయకుల్లో ముందు వరసలో ఉండే వ్యక్తి చీకటి శిరసును వేగువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంఫణ జాగృతి దాల్చిన చాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో గదిగొచ్చెను వెల్లువలా, కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగ వచ్చెను సాంబుడిలా. భీకర భూవరమై రణధీరత నింపిన శ్రామికుడు, భగభగ హింసను ధ్వంసము చేయగ అడుగిడెరా అధినాయకుడు. విషనాదుల కర్కష ఘోరలలో అణగారిన సీమలలో, రుధిరాక్షర తీరపు దారులలో మధురాక్షర మంత్రమే ఊపిరిగా. కొందరు నాయకులను నాయకులే తయారు చేస్తారు, ఇంకొందరు నాయకులకు ప్రజలు ప్రాణం పోస్తారు. అలా ప్రజల్లోంచి పుట్టిన వ్యక్తికి ఆ ప్రజలే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు. వారి సుఖాల్లో సంతోషం వెతుక్కోవడం, వారి కష్టాలను తనవిగా భావించడం ఒక్క ఆ ప్రజానాయకుడికే తెలుసు. అలా పరోపకారార్థం ఇదం శరీరం అన్న సిద్ధాంతం తప్ప స్వ